హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చిన ఒక ఇంపార్టెంట్ నోటీస్ చూద్దాము. సో ఈ నోటీస్లో ఏమి ఇచ్చారంటే, ఆల్రెడీ మనకి ప్రీవియస్ నోటీస్లో స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి సెవెంత్ వరకు జరుగుతాయని ఇచ్చారు. అలాగే రిమైనింగ్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ హిందీ ప్రాధ్యాపక్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి జనవరి 13 ఉంటుంది. అలాగే కొన్ని సెలక్షన్ పోస్ట్ ఉంటాయి, వాటి ఎగ్జామ్స్ 16th నుంచి 18th వరకు జరుగుతాయి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 5th నుండి 7th వరకు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఇన్ సిఏపిఎఫ్స్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫల్ మ్యాన్ ఇన్ అస్సాం రైఫల్ ఎగ్జామినేషన్ 2018, ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 11th నుంచి మార్చ్ 11th వరకు జరుగుతుంది. సో చాలామంది ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయండి. సో మనకి రఫ్గా వేసుకుంటే ఒక 1 మంతే ఉన్నట్టు, మేబీ కొంతమందికి మార్చిలో వస్తే వాళ్ళకి ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రా ఉండొచ్చు. బట్ 11th ఫిబ్రవరి వరకే మీరు చూసుకోవాలి. ఆ తర్వాత అంతా జస్ట్ రివిజన్ చేసుకుంటూ ఉండడమే, అప్పుడేం ప్రిపేర్ అవ్వకూడదు. ప్రీవియస్గా జరిగిన డేట్స్ పేపర్స్ ఉంటాయి కదా, సో వాటిని రివిజన్ చేసుకోవడానికి ఆ టైం పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫిబ్రవరి 11th లోపు మీ ప్రిపరేషన్ అండ్ మీ రివిజన్, మీ ప్రాక్టీస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఫస్ట్ మీరు ఇప్పటివరకు ఏం చదివారో అది రివిజన్ చేసుకోండి ఈ 1 మంత్. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి, ఏం చదివారు, ఎంతవరకు వచ్చింది, ఇంకేం నేర్చుకోవాలి అనేది చూడండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫార్ములాస్ అన్నీ రివిజన్ చేసుకోండి. యాప్టిట్యూడ్ ఫార్ములాస్ ఉంటాయి కదా అండ్ ఇంగ్లీష్ రూల్స్ ఉంటాయి కదా, సో ఆ రూల్స్ అన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ఆ ఫార్ములాస్, ఆ రూల్స్ అన్నీ చదవండి, రివిజన్ చేయండి. నెక్స్ట్ రోజుకి ఒక మాక్ టెస్ట్ అనేది రాయండి. సో చాలా వెబ్సైట్స్లో, మీకు కొన్ని వెబ్సైట్స్లో ఫ్రీగా కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్కి మాక్ టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. కొన్ని సైట్స్లో మీకు కొంత మనీకి ఒక 20-30 ప్రాక్టీస్ టెస్ట్లనే ఉంటాయి. సో ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్ డైరెక్ట్గా రాద్దాం అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. సో మీరు మాక్ టెస్ట్లు అనేవి రాయండి. సో మాక్ టెస్టుల వల్ల మీ ఎగ్జామ్ ఎంతవరకు మీ ప్రిపరేషన్ ఉంది, ఎక్కడ మీరు ల్యాగ్ అవుతున్నారు. మీరు మామూలుగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే జస్ట్ మీరు ప్రాబ్లం చేస్తారు, బట్ ఎగ్జామినేషన్లో టైం ఫ్యాక్టర్ చూసుకుంటూ మీరు ఎగ్జామ్ని కంప్లీట్ చేయాలి అని అంటే, సో మాక్ టెస్ట్ అనేవి కంపల్సరీ. సో మాక్ టెస్ట్లు ఖచ్చితంగా రాయండి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మీకు 1 మంత్ ఉంది కాబట్టి మినిమం 30 రోజుకొక ఎగ్జామ్ రాయడం. ఆ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ ఇచ్చారు, మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రాయలేకపోతున్నారు. సో జామెట్రీలో క్వశ్చన్స్ ఇచ్చారు, సో జామెట్రీలో మీరు రాయలేకపోతున్నారు. సో జామెట్రీ అనేది మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. లేదా ట్రిగ్నోమెట్రీ ఇచ్చారు, సో ట్రిగ్నోమెట్రీలో మీకు ఆ వాల్యూస్ గుర్తుండట్లేదు, ఫార్ములాస్ గుర్తుండట్లేదు. సో అలా మీరు ఏ పార్ట్లో ల్యాగ్ అయి ఉన్నారు, ఏ పార్ట్లో వెనకబడి ఉన్నారో మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో మాక్ టెస్ట్లు మినిమం 30 రాయండి, సో దట్ మీకు మ్యాక్సిమం మీరు రాయాలనుకుంటే ఎంతైనా రాయొచ్చు, బట్ మినిమం 30 రోజుకొక ఎగ్జామ్ అనేది రాస్తే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ ఆల్రెడీ డేట్స్ కూడా వచ్చాయి కాబట్టి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీరు స్పీడప్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రివిజన్ చేయండి, మాక్ టెస్ట్లు రాయండి. సో ఇది నా సైడ్ నుంచి టిప్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ వీడియోస్ని మీరు యూజ్ చేసుకోండి క్లియర్గా అండ్ ప్రతి టాపిక్ స్టార్టింగ్ నుండి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నీ మీరు చదివారంటే, చూసారంటే, సో దట్ మీకు ఒక రివిజన్ అనేది అవుతుంది. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ కోసం మాత్రం ఖచ్చితంగా ఛానల్లో ఉన్న వీడియోస్ని ఖచ్చితంగా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బై బై.